మీకు ఒక్క మాట ఏమీ లేదు. సార్ గొంతు, సామ్యాలు గారు గొంతు పోయింది, తిరిగి తిరిగి వచ్చాను. నేను మనం కలుద్దాం, డెఫినెట్లీ కలుద్దాం, మనం కలిసి భోజనం చేద్దాం. నా పాయింట్ ఏమిటంటే సామ్యాలు గారు, ఫస్ట్ మనం ప్రమోద్ సామ్యాల్, సామ్యాల్ ప్రమోద్, అయితే నేనేమంటానంటే సార్ నా ఒక్క మాట సార్, ఒక్క మాట నేనేమంటానంటే, ఫస్ట్ మనం మనుషులం, ఆ తర్వాత ఎవడు వ్యక్తిగతంగా వాడికి మతం ఉండొచ్చు, కానీ నాదే కరెక్టు అని జనాల మీదకి వెళ్ళి సతాయించినప్పుడు నాలంటోళ్ళు వస్తారు అంతే. ఎవడి మతం వాడు బైబిల్ ప్రకారంగా కూడా మీరు రూములో కూర్చుని మీ ప్రార్థనలు చేసుకోమని చెప్పాడు. ఎక్కడ మీకు తెలుసు కదా, రోడ్ల మీదకి వచ్చి జనాన్ని చావదొబ్బినప్పుడు ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ మనం మనుషులు, ఆ తర్వాత ఒక మెట్టు మనం కిందకి దిగితే భారతీయులు, ఆ తర్వాత హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇంకా కులాలు, వర్గాలు, భాషలు, ప్రాంతాలు ఏవో ఉంటాయి. కానీ వీటన్నిటికంటే ఏవో మనుషుల కంటే ఏవో కూడా మనమందరం భగవంతుడి యొక్క అంశం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఆ భగవంతుడు ఎవరు అన్నది పక్కన పెడితే మీరు ఆ భగవంతుడికి ఓ పేరు పెట్టచ్చు, నేను పేరు పెట్టచ్చు. ఆ భగవంతుడి అంశం మనం అయినప్పుడు, మీరు నేను ఆయనలో వాళ్ళం అయినప్పుడు, మనం ఒకరినొకరు దూషించుకోవలసిన లేదా ద్వేషించుకోవలసిన పని లేదు కదా సార్. కాబట్టి మనం ఫస్ట్ మనం ఏదన్నా విషయం ఉంటే సబ్జెక్ట్ వారిగా మాట్లాడుకుందాం, తిట్టుకునే పనే ఉంది సార్. ఇప్పుడు అతనెవరో జాన్ పాల్ అంట, ఫస్ట్ స్టార్టింగే సోది మాకం అని పెట్టాడు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి, ఎందుకు అవసరమే ఉంది? నేను కూడా రిప్లై ఇచ్చాను, అతనికి బుద్ధి రావాలని, అవును మీ దేవుడు సోది మాకమే అన్నా. మరి ఇంకా ఏవో మాట్లాడుతున్నాడు అనుకోండి, వేరే కథ. సార్ చాలా 40 నిమిషాలు అయిపోతుంది, గొంతు చాలా ఇబ్బంది ఉంది, పెట్టేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ సార్, సామ్యాల్ గారు, థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరే కృష్ణ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, పెట్టే గొంతు.